హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ నేను ఆర్పి ఈ వీడియోలో నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం స్టేట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లాస్ట్ ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ లో మనం భారీ నష్టాలు చూసాం సో నిఫ్టీ వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది సో మనం ఇంట్రాడే లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫ్రైడేకి మనం అనుకున్న లెవెల్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఇది మన కీ లెవెల్ సో ఎప్పుడైనా సరే కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే భారీ ఫాల్ ఉంటుంది అది మనం గతంలో కూడా చూసాం జస్ట్ మనం ఇంట్రాడే క్యాండిల్స్ ఒకసారి చూద్దాం సో ఇది ఇంట్రాడే వన్ అవర్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది సో ఫస్ట్ వన్ అవర్ లో ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఫాల్ ఉంది సో ఇది మనకి ఇండికేషన్ లాగా వాడుకోవచ్చు డౌన్ ఫాల్ స్టార్టింగ్కి సో నెక్స్ట్ మనం మండే ఎలా ఉండొచ్చు మార్కెట్ ఒకసారి చూద్దాం సో ఒకసారి వీక్ కంప్లీట్ అయింది కాబట్టి మనం వీక్లీ కూడా క్యాండల్ ఫార్మేషన్ ఎలా అయింది మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది వీక్లీ లెవెల్స్లో కూడా ఒకసారి చూద్దాం సో ఈ వీక్ కొంచెం గా క్లోజ్ అయింది హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ వచ్చింది లాస్ట్ ఫ్రైడే రోజు మాత్రం బాగా సెల్లింగ్ చూసాం అయితే ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ త్రీ మనకి లెవెల్ బ్రేక్ అయింది ఇంకా సెలాం ర్యాలీ మోడ్లోనే మనం ఉండొచ్చు సో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇది మంత్లీ పివోట్ ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు మండేకి సో దీనికన్నా పైన కూడా ఇంకొక లెవెల్ ఉంది సో అది ఏంటి అంటే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఎందుకు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అది సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ వీక్ ట్రేడ్ అయిన దానికి వీక్లీ పివోట్ లెవెల్ అది సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది రాబోయే వీక్ లో సో మండేకి మనకి లెవెల్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఫ్రైడేకి ఈ లెవెల్ ఏంటి ఫ్రైడేకి ఇది మన టీ లైన్ సపోర్ట్ లెవెల్ హై రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సో దీనికన్నా పైకి వెళ్తేనే మన బయాస్ మారుతుంది కానీ దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో మనం ఉండొచ్చు సో డౌన్ సైడ్ వస్తే మనకి ఎక్కడ మంచి సపోర్ట్ రావచ్చు అంటే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్ యాజ్ పర్ ఆప్షన్ డేటా అయితే టెక్నికల్ గా మనకి డిమాండ్ సప్లై ప్రకారం చూస్తే ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది ప్రీవియస్ గ్యాప్ ఏరియా సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ నుంచి సారీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఒక సపోర్ట్ ఏరియా ఉంది ఇక్కడ మాత్రం షార్టింగ్ చేయొద్దు బౌన్స్ అయితేనే షార్ట్ చేసుకోవాలి ఇది నిఫ్టీ కి సంబంధించి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో లాస్ట్ వీక్ కొంచెం సిగ్నల్ ఏ వచ్చింది మనకి ఈవెన్ దో క్యాండిల్ బుల్లి గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ ఇది ఒక బేరేజ్ క్యాండిల్ కిందనే లెక్క ప్రీవియస్ సప్లై ఏదైతే ఉంది వీక్లీ సప్లై లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ టెస్ట్ చేసిన తర్వాత భారీగా డౌన్ సైడ్ చూసాం సో క్లోజింగ్ వచ్చి మనకి ఫార్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో హై నుంచి చూస్తే దాదాపుగా థౌసండ్ పాయింట్స్ కన్నా ఎక్కువనే డౌన్లో ఉంది సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే మనకి మంత్లీ పీఓ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దగ్గర ఉంది సో దీనికన్నా పైన ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయనేది మనం డైలీ క్యాండలిస్టిక్ చార్ట్ లో ఒకసారి చూద్దాం ఇది డైలీ క్యాండల్ చార్ట్ సో ఇక్కడ చూస్తే మనకి మనం ప్రీవియస్ గా అనుకున్నట్టు మనకి లెవెల్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ సో ఈ లెవెల్ ఇంకా బ్రేక్ చేయలేదు దీనికన్నా పైననే ఉంది సో ఈ లెవెల్ మనకి డీసెంట్ సపోర్ట్ ఉండొచ్చు మండేకి సో నెక్స్ట్ దీనికన్నా పైన ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న లెవలే సో హయ్యర్ సైడ్ మాత్రం అగైన్ మనకి ఫార్టీ వన్ థౌజండ్ అండ్ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ లో కొంచెం కాల్ రైటింగ్ హెవీగా ఉంది కాబట్టి ఫార్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడే బట్ ఎక్స్ట్రీమ్ వీక్ గా లేదు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే మనం హెవీ వీక్ ఉందని చెప్పొచ్చు మనం సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఇది మనం ఫ్రైడే కి అనుకుంది సో వచ్చి ఇది మారుతుంది ఫార్టీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి లెవెల్ లాగా ఉంటుంది మండేకి సో ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ థర్టీ నైన్ థౌసండ్ సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు స్టాక్స్ చూద్దాం సో ఫస్ట్ స్టాక్ వచ్చి జైడస్ వెల్నెస్ ఇది సో ఇక్కడ మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది ఈవెన్ దో మార్కెట్ కొంచెం బేరిష్ గా ఉన్నా కానీ స్టాక్ లో కొంచెం మొమెంటం పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత కన్సాలిడేట్ అవుతుంది చాలా రోజుల నుంచి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మధ్యలో సిక్స్టీన్ లెవెల్స్ సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది సో ఈ థర్టీ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఈ లెవెల్స్ మనం బై చేస్తే మన స్టాప్ లాస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ కన్నా కొంచెం కింద పెట్టుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఒక థర్టీ ఎయిట్ రూపీస్ మన స్టాప్ లాస్ తోని దీంట్లో ఒక బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఫోర్ డేస్ ఫాల్ అయిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఇది కొంచెం అప్ మూవ్మెంట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో హైయర్ లెవెల్లో మనకి సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్యలో ఒక చిన్న ప్రాఫిట్ తీసేసుకోవచ్చు దీంట్లో ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది అరౌండ్ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ ఒక చిన్న స్టాప్ లాస్ తోని ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయొచ్చు దీంట్లో జైడస్ వెల్నెస్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి టాటా కెమికల్స్ టాటా కెమికల్స్ లో చూస్తే మనం డీసెంట్ ర్యాలీ చూసాం అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆ లెవెల్ నుంచి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర దగ్గర వరకు కూడా ర్యాలీ చూసాం దీంట్లో సో ఇది కొంత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మార్కెట్ తో పాటుగా మార్కెట్ కొంచెం డౌన్ ట్రైన్ కి మూవ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ రావచ్చు అండ్ ప్రీవియస్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ చూస్తే హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ వచ్చింది అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఇంకా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది సో ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో దీంట్లో మనకి బయంగా కన్నా కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు దీంట్లో అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆ లెవెల్ వస్తే దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ ట్వెల్వ్ హండ్రెడ్ కన్నా పైన ఉండాలి మన టార్గెట్ వచ్చి పొజిషనల్ గా థౌజండ్ ట్వంటీ వరకు దీంట్లో డౌన్ సైడ్కి వచ్చే అవకాశాలు కనపడతాయి సో రెండు స్టాక్స్ చూసాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసాం మళ్ళీ వీడియోలో ఇంకొక రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో